అలాగే శివాలయానికి ఎంత డెవలప్ చేస్తున్నామో మీరే చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు వాళ్ళు చేయరు, ఎవరైనా చేస్తే చూసి సహించలేరు. ఎంత సిగ్గులేని జన్మం అంటే ఉన్న పోలేని మూసేసి ఈరోజు ఆ పోలేని మనం కట్టిస్తుంటే అక్కడ పోలేని కట్టట్లేదు, షాపింగ్ కట్టి కమర్షియల్ గా చేసుకుంటున్నారని కోర్టు రోజు చేయించుకున్నారంటే ఎంత దరిద్రమైన మెంటాలిటీ ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి ముందు నిల్చున్న జీవితంలో ఉన్నాడు ఆ ఫోటో కూడా మీకు పోస్టర్ వేస్తాను. ఈ రోజుల్లో ఎలక్షన్ రోజు వారే రోజు కోర్టులో కేసేస్తాడు. అంటే వాళ్ళ నీచమైన రాజకీయం ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. అలాగే చెల్లోపల్లి రోడ్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ తీసుకొని అది చేయకుండా అక్కడ ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది పెడుతుంటే మనం జనరల్ ఫండ్స్ నుంచి పెట్టి టెండర్ పెడితే టెండర్ వాళ్ళే వేసుకొని అది మళ్ళీ జరగకుండా పోట్లేశారు. అంటే వర్క్లు చేయరు, చేసే వాళ్ళకి అడ్డం వచ్చి కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మేము మైండ్లో పెట్టుకోవాలి. మనం ఎంత రక్షణ ఇస్తున్నాం, ఎంత అభివృద్ధి ఇస్తున్నాం, ఇంకా చేయాలనుకుంటే ఎలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుపడుతున్నారు అంటే మీరందరూ కూడా యాక్టివ్ అవుతేనే కానీ వాళ్ళకి భయం ఉంటుంది. మీ ఊర్లో మీకు ఏం కావాలో మీకు తెలుసు. దానికి ఎవడైనా అడ్డొస్తే వాడికి గూబ గుయ్యం అనిపించేలాగా మీరు సమాధానం చెప్పాలి. మనకెందుకులే మనకెందుకులే అంటే వాళ్ళు రెచ్చిపోయి ఏ విధంగా రౌడీజం చేస్తూ అబద్ధాలు చెప్పుకుంటూ పచ్చపత్రికలు పచ్చ ఛానళ్ళు ఉన్నాయని విషంచుముకుంటూ పోతున్నారు. ఇదే సమ్మర్ స్టోరేజ్ చూసారు కదా, డబ్బుల కోసం కట్టుకొని బాను వాళ్ళ బినామీతో అది కుంగిపోయి సగం పుత్తూరు మునిగిపోవాల్సింది. ఆ రోజు రాత్రి పగలు మన నాయకులంతా కూడా పని చేయకుండా ఉంటే పరిస్థితి చాలా విషమించేది. మనం అంత కష్టపడి ఆ రోజు రెస్టోర్ చేయడమే కాకుండా మళ్ళీ 9 కోట్ల రూపాయలని ఈరోజు దానికి తీసుకొచ్చి టెండర్స్ కూడా పెట్టారు. టెండర్స్ అలాగే మీరు చూస్తే మనకు ఒక కరెక్ట్ మున్సిపాలిటీ బిల్డింగ్ లేకుండా ఉంటే ఈరోజు అద్భుతమైన మున్సిపల్ ఆఫీస్ అలాగే మా మున్సిపాలిటీకి అవసరమైన పార్కుని ఆల్రెడీ 1 ఇయర్ ముందే ఓపెన్ చేయడం జరిగింది. అలాగే పాపులేషన్ పెరుగుతున్నారు, శ్మశానాల ప్లేసులు లేవనేసి ఎలక్ట్రిక్ రిలేషన్స్ని ఈరోజు పూర్తి చేశాం. 4-5 రోజులు అది కూడా ఓపెన్ చేయబోతున్నాం. ఎందుకంటే మనం బతికినప్పుడు గౌరవం ఉంటామో చనిపోయినప్పుడు కూడా అంతే గౌరవంగా దాన కార్యక్రమాలు చేయించాలన్న ఒక మంచి ఉద్దేశంతోనే ఈరోజు ఆ ఎలక్ట్రిక్ రిలేషన్ మొత్తం కూడా మన రెడ్డిగుంటలో మీరు చూసుంటారు ఆనంద ధామం అని చెప్పి ఆ విధంగా శ్మశానం అనగానే ఒక భయం, ఒక వైరాగ్యం, ఒక అసహ్యం అనేది లేకుండా అక్కడికి కూడా ప్రశాంతంగా వెళ్ళి దాన కార్యక్రమం చేసుకునే విధంగా అద్భుతంగా అది కూడా చేసిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మైనారిటీ సోదరులతో పాటు ఎవరైనా కూడా అక్కడ శుభకార్యాలు చేసుకునే విధంగా షాదీ మహల్ని కూడా చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. మన అంజాద్ పాషా గారు, జతియా గారు వచ్చి షాక్ అయ్యారు, ఇది గవర్నమెంట్ బిల్డింగ్ ప్రైవేట్ బిల్డింగ్ అని. అంత అద్భుతంగా మా ఇంటి గారు వచ్చిన వాళ్ళు డిప్యూటీ సీఎం అయి ఉండి కూడా ఆయన ఓపెన్ గా చెప్పడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఒక చిన్న టౌన్ లో తక్కువ ముస్లింస్ ఉన్న ఏరియా అయినా కూడా ఈరోజు అంత అద్భుతంగా మనం కట్టగలుగుతున్నాము అంటే మీరు నన్ను 2 సార్లు గెలిపిస్తే జగనన్న నన్ను మంత్రిగా ఆశీర్వదించాక ఇక్కడికి కావాల్సిన ప్రతిదీ కూడా కోరిన వెంటనే జగనన్న మనకు చేసిస్తున్నాడు కాబట్టి మనం చేసుకోగలుగుతున్నాం. అభివృద్ధిని ఇలాగే కొనసాగించాలి. మన నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా ఈ చిత్తూరు జిల్లాలో కాదు రాష్ట్రంలోనే తీర్చిదిద్దుకోవాలంటే 3వ